Telangana Mukhyamantri TRS Adhineta KCR Puttina Roju Nedu. Aite, Pulwamalo Jarigina Ugradadilo, 40 Mandi Javanlu Veeramaranam Pondina Karananga, Desha Vyaptanga, Vishada Vatavaranam Nelakonna Nepathyamlo, Tana Puttina Roju Vedukalanu Jerupukoradani, KCR Nirnayincharu. Party Srenilu Kuda Tana Puttina Rojunu Jerupavaddani Ayana Koraru. Aite, Twitter Vedikaga Matram, CM Ku Subhakankshalu Velluvettutunnayi. Pradhanito Patu, Rastrapati, Uparastrapatulu, KCR ku birthday wishes teleparu. Ayurarogyalato, Kalakalam, Anandanga, Jivincharantu, Pradhani, tweet chesaru. Paluvuru Pramukhulu, social media lo, KCR ku Puttina Roju Subhakankshalu teleparu. అరుదైన నాయకుడు ధైర్యం నిబద్ధత కలిగిన పోరాట యోధుడు కేసీఆర్ అంటూ కేటీఆర్ కొనియాడారు. జన్మదినం సందర్భంగా తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటినట్లుగా చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. AP Pratipakshaneta YS Jagan, KCR ku Twitter Vedikaga Subhakankshalu Teleparu. Happy birthday KCR Garu, Ayurarogyalato, Sukhasantoshalato, Jeevinchalani Korukuntunnanu ani, Jagan tweet chesaru. AP lo YCP ki TRS maddatu untundani Pracharam jarugutunna Nepathyamlo, YS Jagan, KCR tho Snehapurvaka Sambandhalu Konasagistunnaru. Ee Kramamlo, Twitter Vedikaga KCR ku Pratyekanga Subhakankshalu Telapadam, Rajakeya Vargallo Charchaneeyamsamaindi. CM KCR Janmadinam Sandarbhanga, Telangana Jagruti Advaryamlo, Avayavadanam Karyakramam Nirvahincharu MP Kavita. Prati Okkaru Avayavadanam Chesela Avagahana Kalpinchalannaru. Ivalti Nunchi Vache Samvatsaram CM KCR Birthday Varaku, ee Avayavadanam Karyakramam Konasagutundannaru MP Kavita. Ee Karyakramam Ivalato Ayipoyadu Garu. Samvatsara Kalam Ivala KCR Garu Puttinaroju Nundi వచ్చే సంవత్సరం కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు 50,000 మందితోని ఆర్గన్ డొనేషన్ చేయించాలనేటటువంటి ఒక మహా సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం కాబట్టి మీడియా మిత్రులందరినీ కూడా పేరు పేరున చేతులెత్తి వినమ్రంగా నమస్కరించి మీ అందరూ కూడా మద్దతు ప్రకటించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే చాలా మంది నిజంగా ఆలోచన చేస్తే మనం బతుకున్నప్పుడు గుడికి ఒక 10,000 ఇద్దాం గుళ్ళో ఒక దర్వాజా పెట్టిద్దాం నేను పోయినాక కూడా నా పేరు చాలా మంది చూసుకుంటారు అనుకుంటారు పార్కులలో బెంచ్లే ఇస్తారు చర్చిలలో చెట్లు పెట్టిస్తారు మసీదులలో చెట్లు పెట్టిస్తారు ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తామంటే మనుషులుగా మనకు ఒక స్వార్థం ఉంటుంది నేను ఉన్నా పోయినా అందరు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి మంచిగా చెప్పుకోవాలి అనేటటువంటి ఒక స్వార్థం ఉంటుంది డెఫినెట్ గా ఆ స్వార్థం 10 మందికి ఉపయోగపడే స్వార్థం అయినప్పుడు అది మంచి స్వార్థం అవుతుంది దాన్ని పెంచి పోషించాల్సినటువంటి అవసరం మనలాంటి సంస్థలందరికీ కూడా ఉందని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలు ఎప్పుడైతే అసలు ఈ మొత్తం ఆర్గన్ డొనేషన్ కాన్సెప్ట్ మీదనే భారతదేశంలో ఎక్కువ తెలియనప్పుడు హైదరాబాద్ లో గ్లోబల్ హాస్పిటల్ నుంచి రవీంద్రనాథ్ చౌదరి గారు మరి మొట్టమొదటి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసి వారు ఒక మంచి ఓరవడిని సృష్టించారు తర్వాత మీడియా మిత్రులందరూ కూడా వారి వంత సహకారం అందించారు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు దేశవ్యాప్తంగా తక్కువ అవేర్నెస్ ఉన్నప్పటికీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ తెలంగాణ ఈజ్ ద నంబర్ వన్ టుడే ఇన్ ఆర్గన్ డొనేషన్ అక్రాస్ ద కంట్రీ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ అంటే అవయవ మార్పిడి వల్ల నష్టం రాదు మనందరం బాగుంటాం అని చెప్పేటటువంటి ఒక అవేర్నెస్ ఉన్నటువంటి నాయకత్వం సమాజంలో స్ప్రెడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసం ఏదైతే కోర్స్ ఆన్లైన్ కోర్స్ మీరు ప్రారంభించామని చెప్పినారు నిమ్స్ లో అవసరమైతే జాగృతి వాలంటీర్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళను మేము మీ దగ్గరికి పంపిస్తామండి దాంతో మీరు వాళ్ళని ట్రైన్ చేసి పెడితే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అవయవ మార్పిడి చేసుకోవాలని అవయవ దానం చేయాలని ముందుకొచ్చేటటువంటి వారికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది వారు నిర్భయంగా వారికి ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా కూడా మన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు వారందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే కేసీఆర్ గారు మొన్న సైనికుల మీద జరిగినటువంటి దాడితోని చాలా దిగ్భ్రాంతి చెంది కలత చెంది మనం పుట్టినరోజులు ఇట్లాంటివి సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు
ఏ కార్యక్రమం చేసినా వేలాది మందికి లక్షలాది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్నారు. ఇవాళ సందర్భంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ఒకటే సందేశం ఇస్తా ఉన్నాం, కేసీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దాం. మనము ఉంటామో, పోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. పోయిన తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడేటటువంటి అవయవదాన కార్యక్రమం ఈ సంవత్సరం అంతా కూడా చేపడతాం కాబట్టి ఎక్కడికక్కడ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ భవన్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. క్యాంప్ పెట్టారు. ఇది మనకు మన మిలిటరీ వాళ్ళకు అందరికి ఎవరెవరకు కావాలే బ్లడ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. బ్లడ్ మొత్తం తెలంగాణలో ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో బ్లడ్ బ్యాంక్ పెడుతున్నారు. ఈ తెలంగాణ భవన్లో మా యూత్ లీడర్ స్టూడెంట్ లీడర్ సీనియర్ ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టారు. చాలా మంది బ్లడ్ ఇచ్చారు. మన అమ్మాయి ఆయన 49 ఇయర్స్ ఉంది. మా ఎక్స్ ఎమ్మెల్యే సత్యత రాఠోర్ గారు ఆయన బి బ్లడ్ ఇచ్చారు. ఇచ్చే తర్వాత ఆయన ఏం చెప్పారు, నాకు చాలా ప్రౌడ్ ఉంది. నేను చెప్పాను, అమ్మ మీ లేడీ ఉన్నారు, ఇది ఏజ్లో అంటే, అరే ఈరోజు మన మహాత్మా లీడర్ మానబుల్ సీఎం గారు బర్త్డే ఉంది కేసీఆర్ గారికి. ఆయన ఎంత పెద్ద లీడర్ ఇండియాలో, చాలా తక్కువ లీడర్ ఉన్నారు అని ఉన్నారు. ఆయన బర్త్డే ఉంది, నాకు చాలా సంతోషం ఉంది, నేను బ్లడ్ ఇస్తానంటే తప్పకుండా తెలంగాణలో మొత్తం బ్లడ్ బ్యాంక్ పెడుతున్నారు. హాస్పిటల్లో ఉండే ఎవరెవరు అడ్మిట్ ఉన్నారు ఆయనకు ఫ్రూట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సీఎం గారు ఆదేశం ఇచ్చారు, ఎవరు బర్త్డే సెలబ్రేట్ చేయవద్దు, కేక్ కట్ చేయవద్దు, టోటల్లీ అవాయిడ్ చేశారు, స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేశారు. వెల్ఫేర్ కోసం చేయండి పని, పేదవాడికి వెల్ఫేర్ కోసం ఏం చేస్తా చేయండి. ఆయనకు సహాయత ఇవ్వండి, అంటే బ్లడ్ ఇవ్వండి, ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వండి. ఏం చేస్తే మీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఇక్కడ ఒక పేదవాళ్ళే ఉన్నారు, ఆయనకు అందరికీ సేవ చేయాలంటే సీఎం గారు ఆదేశం ఇచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్త లీడర్స్ ఉన్నారు ఇక్కడ.